తూర్పుగోదావరి జిల్లా ఆచంట రామేశ్వర స్వామి సత్రంలో ఏర్పాటు చేసిన జనసేన ఆత్మీయ విస్తృత స్థాయి సమావేశానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల పార్థసారథి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మాట్లాడిన ప్రతిసారి పవన్ మేము పుత్తులు పెట్టుకుంటే మీకే నష్టం, నమ్మపలకడం వాస్తవం కాదని ఖండించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబును నమ్మి జిల్లాలో 15 సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి మోసపోయామని అన్నారు. 2014లో వైసీపీ కంటే 15% టీడీపీ సర్వేలు చెప్పినప్పుడు జనసేన కలిసిన తర్వాత 1.5% ఓట్లతో వెనకబడిన టీడీపీ అధికారంలోకి వచ్చిందని, జనసేన పార్టీ నిర్మాణం చేసే ప్రతిసారి వైఎస్ఆర్సీపీ టీడీపీ అడ్డుపడుతున్నాయని, ప్రజలను నమ్మవద్దని అనేవారని అన్నారు. జగన్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ టీడీపీ ఒకటే అంటారు, మరోపక్క చంద్రబాబు మాట్లాడితే వైసీపీ పవన్ కళ్యాణ్ ఒకటని అంటారు. కుమారి నక్కల పూరితంగా పవన్ పార్టీని అడ్డుకుంటున్నారన్నారు. 2019 ఎన్నికల్లో బీసీ ఎస్సీ అభివృద్ధికి సమాజంలో మార్పు, పవన్ కళ్యాణ్ నెలకొల్పాలని, 175 నియోజకవర్గాల్లోనూ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని జనసేన ప్రధాన కార్యదర్శి చింతల పార్థసారథి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ఇరింకి సూర్యరావు, ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జి కల్వకొలను తులసిరావు, జాయింట్ కోఆర్డినేటర్ ఎర్ర నవీన్, ఆచంట నియోజకవర్గ జనసేన నాయకులు మల్లినీడి తిరుమలరావు, మాజీ ఎమ్మెల్సీ మల్లుని లక్ష్మీనారాయణ. పార్టీ కార్యక్రమాల్లో కానివ్వండి, అలానే అసెంబ్లీకి అభ్యర్థులుగా కానివ్వండి, ఎవరిని అధ్యక్షులు నిర్ణయిస్తారో వారికి చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా సహకరించి ఈ ఆచరిత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిని అమరావతి నగరానికి 2019లో జరిగే ఎలక్షన్స్ లో పంపిస్తామని చెప్పని మనస్సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం. జై జనసేన. వేదిక ముందున్నటువంటి జన సైనికులు, ఆచంట నియోజకవర్గ వీర జన సైనికులు, మీకందరికీ నా హృదయ ఈ సందర్భంలో జరిగిన ప్రతిసారి వాళ్ళ చేతిలో ఉన్న మీడియా ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు మోటార్ ద్వారా వాళ్ళందరినీ ఒత్తిడి గురి చేస్తారు, వాళ్ళందరినీ ఇబ్బందులు పెడతారు, వాళ్ళందరినీ ఊపిరి ఆడకుండా చేసి సిస్టమ్ నుంచి బయటికి పోయే పని చేస్తారు. ఆ పప్పులు ఇక్కడ ఉడకు. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి హెచ్చరిక చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో మీ పప్పులు ఇంకా ఉడకు. పవన్ కళ్యాణ్ గారు గాంధీ మహాత్ముడు కాదు, పవన్ కళ్యాణ్ గారు చేసేది సుభాష్ చంద్రబోస్ రాజకీయం అని చెప్పి మీరు తెలుసుకోవాలి. అదే సిద్ధాంతం మనం ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాకు కలిస్తే మీకేంటి ఇబ్బంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు. నీకెవరు చెప్పారా బాబు, ఒకసారి నీకు అధికారం ఇచ్చి మోసపోయాం, మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 15 స్థానాలని నమ్మకం కట్టబెట్టాం, అలాగే ఈ రాష్ట్రంలో మనం సపోర్ట్ చేయబోయే ముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు 15% తక్కువ ఉన్నాడు వైసీపీతో కంపేర్ చేస్తే, మనం సపోర్ట్ చేసిన తర్వాత
1.5% తో గెలుచుకొని వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గుంటల అక్కలాగా చిత్రులు మారిన అక్కలాగా మళ్ళీ ఏదో విధంగా మనల్ని పొట్టులో వేసుకొని మన పార్టీ నిర్మాణం జరగకుండా చేయాలని చూస్తున్నాడు. మీరు నిశితంగా గమనించండి, ఈ రెండు పార్టీలు ఒకటే సిద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తంట. చంద్రబాబు నాయుడు అంటాడు కాదు కాదు మోడీ జగన్ పవన్ ఒకటి అంటాడు. ఈ అసలు వీళ్ళ ఈ కుట్ర రాజకీయాలేంటి? మార్పు కోసం ఈ సొసైటీలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళ కుళ్ళు కుతంత్రాలతో ఎలాంటి కుట్రలతో వీళ్ళు మూడో వర్గం ఏదైతే పొలిటికల్ పార్టీగా వచ్చి బీసీలకి ఎస్సీలకి మైనారిటీలకి ఎవరైతే అభివృద్ధికి వెనకబడున్నారో వాళ్ళందరి కోసం కూడాను సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేసిన ప్రతిసారి వీళ్ళు చేసేటటువంటి కుట్రలందరినీ మనం గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు 2019లో జరిగే ఎలక్షన్స్ లో జన్ పోటీ చేస్తుంది, అలాగే 25 పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తుంది. అలాంటప్పుడు ఇంకా మీరు పొత్తులని చెప్పని ఎందుకు మీరు ఇలా చేస్తారు? ఇదంతా కుట్రలో భాగం. మీరు వాటిని వేటిని కూడా పట్టించుకునే పని లేదు. మనకి మిగతా పార్టీలాగా వాడు కావాలి, గ్రామానికి కావాలి.